తీసుకున్నాక అదే సర్వే నెంబర్ లోపల మున్సిపాల్ టోటల్ మున్సిపాల్ వేరే ఇక్కడ మాకు దీనికి సూత్రధారి రాజేందర్ రావు అని ఇక్కడ డిప్యూ తహసీల్దార్ పనిచేసే ఇంతకుముందు ఆర్ఐగా పనిచేసినాడు, ఇప్పుడు డిప్యూ తహసీల్దార్ పనిచేస్తాడు. ఆయననే ముఖ్య సూత్రధారి, ఆయననే డబ్బులకు అవినీతికి పాల్పడి మా పేరు తొలగించి నేరుల పేరు మార్చినారు. ఇదేం చేయాలి, ఇంత మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆర్ఐ గారిని సంప్రదించగా నగర్ పురాణపేట్ బోయవాడ బీడు బజార్కు చెందిన గంగపుత్రులము. మేమంతా మా జీవనోపాధి అంతా చేపలు పట్టుకోవడం మీద. మాకు గల పెద్ద చెరువు ఉప్పరపేట మీదకెళ్ళి పోగా కల్లపల్లి చెరువు శివారులో కల్లపల్లి పెద్ద చెరువు. దాదాపు 1000 కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవనోపాధి చెందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు కొద్ది గొప్ప నీళ్ళు వస్తే పైన ఉన్న చేపల పారాల వాళ్ళు వాటిని అడ్డుకట్ట వేసి వాళ్ళ పారాలు నింపుకుంటున్నారు. కనీసం ఒక చుక్క నీళ్ళు చెరువులో పడకుండా చేసినారు. పైన జలపుష్ప, దాని కింద జలకంట, దాని కింద ఇంకో పారము, దాని కింద ఇంకా 2 పారాలు మొత్తం ఒడిచి పట్టుకుంటా కల్వలకు అడ్డం రేకులు బేస్మెంట్తోనే తూములు కట్టి నీళ్లు మొత్తం వాళ్ళ చేపల పారాలకు నింపుకున్నారు. కానీ చెరువులకు ఎటువంటి నీళ్లు రాకుండా చేసి వారిపై తగ్గ చర్య తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినాము. మరియు అదేవిధంగా ఎఫ్టిఎల్ కూడా పెట్టించాలని దరఖాస్తు సార్కు ఇవ్వడం జరిగింది. అది వెంటనే సమస్యపై చర్య తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాం. జగిత్యాల గంగపుత్ర సంఘం తరపున చెలి జగిత్యాల పెద్ద చెరువు యొక్క ఎస్ఆర్ఎస్పి కెనాల్ సెటర్ యొక్క వచ్చే వాటర్ను కొంతమంది ప్రయోజనాల కోసం బేస్మెంట్తో అడ్డుకట్ట వేసి వచ్చే వాటర్ను కూడా కెనాల్ వాటర్ కూడా వర్షపు నీరు కూడా రాకుండా వాళ్ళు మళ్లించుకుంటున్నారు. చెరువు ఎండిపోయే స్థితిలో ఉన్నది. ఇన్ని వర్షాలు పడినా కానీ చెరువు ఎందుకు నిండుతలేదు అనుకుంటాము. పోతుంటే మేము ఇక్కడి నుంచే లేకొని ఇవి ఇలాంటి అడ్డు కట్టతో వేసి ఆ వాటర్ మాత్రం ఏమాత్రం రాకుండా చెరువులోకి రాకుండా పెద్ద చెరువు యొక్క ఎండిపోయే స్థితిలోకి వచ్చింది. దానికోసం చూసి మేము గంగపుత్ర సంఘం తరఫున మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానికి వచ్చాము. ఇంక్వైరీ సంఘం అంటే నాలుగు నిమిషాలు పట్టు.